సినిమా అంటే చిరంజీవి ఫ్యామిలీ అంటేనే ఇంకా ఆయన ఎప్పుడు ఒక ఆయన ఫ్యామిలీగా అంటే ఎక్కువ ఇంపార్టెంట్ చిరంజీవి ఫ్యామిలీకే ఇచ్చేవాడు. 90% ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఆడియో ఉన్నా అది అర్ధరాత్రి అయినా కూడా ఎలాగో గల వెళ్ళాలి అక్కడ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళేవాడు. చిరంజీవి గారు మాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన లేని లోటు ఈ విధంగా అనుకున్నాం మేము. ఆయన ఫోన్ చేయగానే మేమే షాక్ అవ్వము. అన్నయ్య ఫోన్ అంటే ఈయన ఎప్పుడు మాట్లాడేవారు, అన్నయ్య అంటే మనము, మనం అంటే అన్నయ్య అని. అలాగే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ప్రసాద్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ అంటే ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ అన్నారు. చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు మీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము బాబు వాళ్ళకి ఎడ్యుకేషన్కి అంటూ, ఏదైనా అవసరాలకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా మీకు చేస్తాము, ప్రస్తుతానికి 3 లక్షలు డిపాజిట్ చేస్తున్నామని చెప్పి చెప్పారన్నయ్య. శ్రీ ప్రసాద్ రెడ్డి వారు పెద్ద అబ్బాయిని ఈరోజు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న దానికి కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది చిరంజీవి గారు ఫోన్ కాల్ ద్వారా ఆయన చాలా భరోసా ఇచ్చారు మా కుటుంబానికి. మేమున్నామనే అండతో తను ఫోన్ కాల్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంది, మా ఫ్యూచర్ ఏంది అని అర్థం కానీ సిచ్యువేషన్ టైంలో మాకు చిరంజీవి గారు ఫోన్ చేయటం జరిగింది. తను మాకు భరోసా ఇచ్చారు, మీరు ఎంతవరకు చదవాలనుకున్నా చదివిస్తాము, మీకు మీ నాన్నగారు లేని లోటు అంతా నేను చూసుకుంటాను, నీకు ఒకే ఒక బాధ్యత చెప్తున్నాను, అమ్మగారిని బాగా చూసుకోవాలని మాత్రం చెప్పడం జరిగింది.